ఏపీలోని హెల్త్ వర్సిటీ నుంచి ఎన్టీఆర్ పేరు తొలగించిన వైసీపీ సర్కార్పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఇదేం తిక్కుమాలిన వ్యూహం అని అనవసరంగా భావోద్వేగాలను జగన్ రెడ్డి సర్కార్ రెచ్చగొడుతోందంటూ పలువురు ఫైర్ అవుతున్నారు ప్రతిపక్షం టీడీపీ సభ్యులు అసెంబ్లీ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన నిరసన వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుపట్టారు చివరికి వైసీపీలోనే కొందరు నేతల నుంచి కూడా ఎన్టీఆర్ పేరు తొలగించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది హెల్త్ వర్సిటీని స్థాపించిన దివంగత ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వైసీపీ సర్కార్ దిక్కుమాలిన చర్యను తప్పుపడుతూ ప్రకటన చేసింది ఇక జగన్ రెడ్డి ఏరి కోరి స్వయంగా నియమించిన అధికార భాషా సంఘం తెలుగు ప్రాధికార సంఘం హిందీ అకాడమీ అధ్యక్ష పదవులకు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేశారు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా మారుస్తూ అసెంబ్లీలో సవరణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అడ్డుకునేందుకు టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు వైసీపీ సర్కార్ దిగజాడు రాజకీయాలకు పాల్పడుతోందంటూ అసెంబ్లీని అట్టడికించారు ఎన్టీఆర్ పేరు మార్చొద్దని ఎన్టీఆర్ జోహార్ అంటూ సభలో పెద్ద నినాదాలు చేశారు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడంపై ఫైర్ అయ్యారు జగన్ సర్కార్ కు చేతనైతే కొత్తగా సంస్థలు ఏర్పాటు చేసి మీ పేరు పెట్టుకోండి అంటూ నిప్పులు చెరిగారు జగన్ సర్కార్ దివాళా కోర్తనానికి ఈ పేరు మార్పు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు వైద్య విద్యకు ప్రత్యేక విశ్వ విద్యాలయం ఉండాలనే సంకల్పంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ వర్సిటీని ఏర్పాటు చేశారని అన్నారు ఎన్టీఆర్ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తమ ప్రభుత్వం ఈ సంస్థకు ఎన్టీఆర్ పేరు పెట్టినట్లు తెలిపారు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హెల్త్ వర్సిటీ పేరును ముప్పై ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడం అర్ధరహితమని దుయ్యబట్టారు తెలుగు రంగ ప్రాజెక్టుకు ఇప్పటికీ సీఎం జగన్ రెడ్డి అప్పటి సీఎం వైఎస్సార్ ఎన్టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్టుగా పేరు పెట్టారని ఏర్లగడ్డ గుర్తు చేశారు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మార్చడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు జరిగారు పేర్లు మార్చి ఏం సాధిస్తారని ఆయన ప్రశ్నించారు సంస్థల పేర్లు మార్పిడితో వివాదాలు సృష్టించాలని వైసీపీ సర్కార్ చూస్తోందని ఆరోపించారు వర్సిటీ పేరు మార్చడానికి సహేతుక కారణాన్ని జగన్ రెడ్డి సర్కార్ వెల్లడించాలని పవన్ కళ్యాణ్

వర్సిటీలో మెరుగుపరచాల్సిన మౌలిక వస్తువులను పక్కన పెట్టి పేరు మార్చడం సరికాదని అన్నారు ఎన్టీఆర్ స్థానంలో వైఎస్ఆర్ పేరు వస్తే వర్సిటీలో వసతులు మెరుగవుతాయా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు జగన్ ఏ ఆత్మతో మాట్లాడి ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయం చేసుకున్నారు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు తెలుగు జాతి మొత్తం బాధపడే నిర్ణయం జగన్ తీసుకున్నారని విమర్శించారు మేం అధికారంలోకి వచ్చాక ఇదే రీతిలో అన్ని పేర్లు మార్చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి అని లోకేష్ హెచ్చరించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందిస్తూ వ్యక్తుల పేర్లు మార్చగలరు కానీ చరిత్రను మార్చలేరని అన్నారు ఎన్టీఆర్ పేరును హెల్త్ వర్సిటీకి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సీనియర్ దేవినేని ఉమా గొల్లపూడిలో ఎన్టీఆర్ సర్కిల్లో ధర్నా చేశారు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వైఎస్సార్ పేరు పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం జగన్ కు గన్నవర ఎమ్మెల్యే వల్లవనేని వంశీ కోరారు హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం జగన్ రెడ్డి తుగ్ల చర్య అని టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు చివరికి జగన్ తోబుట్టువు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కూడా హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని తప్పుపట్టడం విశేషం అయితే ఒక పక్కన హెల్త్ వర్సిటీ నుంచి ఎన్టీఆర్ పేరు తొలగిస్తూనే మరోపక్కన చంద్రబాబు కంటే తానే ఎన్టీఆర్కు ఎక్కువ గౌరవం ఇస్తున్నానంటూ జగన్ చెప్పడం ఈ ఏటి మేటి జోక్లలో పెద్ద జోక్ అని సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి